హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండుగ అంటేనే పొద్దున్నే లేచి ఇల్లలుక్కొని ముగ్గు పెట్టి వంటలు చేసుకోవడమే కదండి. ఇల్లువలికి ముగ్గు కూడా పెట్టేశారు. అమ్మ, చైతు, పాప ముగ్గురు బయటే ఉన్నారు. ఇంటి తలవాగిలికి ఏ వేపాకు అలాగే మామిడాకులతో తోరణం కడుదాం. ఒక దారానికి ముడేస్తున్నాము, కొమ్మలు కొమ్మలు ముడేస్తున్నాము. ఇలాగే శ్రీరామనవమికి పానీకి నువ్వేంది వెళ్ళగడ్డమా? దేవుని గుడి దగ్గర కడుతున్నానండి. చూడండి, పొద్దున్నే లేచి దీపారాధన చేసి పళ్ళెం కూడా పెట్టింది. టెంకాయ కుట్టేది ఒకటి కొదవా. చూడండి, శ్రీరామనవమి కాబట్టి పానకం పందారం ముఖ్యం. అలాగే ఓలిగలు, అన్నం, పప్పు, రసం, ఉర్లగడ్డ, అరటి పండ్లు పెట్టారు పళ్ళెం ముందర. టెంకాయ కొట్టేశాను. ఇప్పుడు పానకం పందారం ప్రసాదం తీసుకున్నాము. శ్రీరామనవమికి ఏ రామాలయంలో చూసినా పానకం పందారం ఎక్కువ పెడుతుంటారు ప్రసాదంగా. నేను కూడా తీసుకున్నాను పానకం పందారం. ఇప్పుడు గుడికి వెళ్దాం. ఏమా, ఆంజనేయ స్వామి గుడికి లేదా రామాలయానికి? వచ్చేసామండి గుడికి. శ్రీ కోదండరామస్వామి నిలయం, స్వామివారు ఇక్కడ. సీతమ్మ, రామయ్య తండ్రి, లక్ష్మయ్య తండ్రి, ఆంజనేయ స్వామి. శ్రీరామనవమి సందర్భంగా వంటలు చూడండి ఎలా వండుతున్నారో. వంటలు చేస్తున్నారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇరపర్లు జరుగుతున్నాయి. స్వామివారిని అలంకరిస్తున్నారు సీతారాములను. చూడండి, గుడి దగ్గర పానకం పందారం డ్రమ్ముల్లో పోసి పోస్తున్నారు. డ్రమ్ముల్లో కలిపి తాగినలోకి తాగినంత, ఎంతైనా తాగొచ్చు. ఇక్కడే ఎద్దుల పోటీలు కూడా జరుగుతున్నాయి. చూపిస్తాను చూడండి, ఇవేనండి. దూలం ఎగ్గుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఎద్దులను పూజించి పోటీలు మొదలు పెడతారు. టెంకాయ కొడుతున్నారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఎద్దుల పోటీలు నిర్వహించారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎద్దుల పందాలను చూసుకొని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి అన్నం తింటున్నాను. అన్నం, పప్పు, పూర్ణగుడం, ఉర్లగడ్డ అండి. ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.